రాష్ట్రంలో 8,25,000 మంది జంగమదేవర్ల కులస్థులు ఉన్నారని, అయితే ఇప్పటివరకు జంగమదేవర్ల కులస్థులకు రాజకీయ గుర్తింపు లేక వెనుకబడి ఉన్నారని, తమను రాజకీయంగా గుర్తింపునిచ్చి ముందుకు నడిపే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర జంగమదేవర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి రామబ్రహ్మం తెలిపారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జంగమదేవర్ల కులస్థులకు నేడు ఆదరణ కరువైందని, ప్రభుత్వ లెక్కల్లో జంగమ కులస్థులకు బీసీఏ 9గా గుర్తించారన్నారు. అయితే తమ జంగమ కులస్థులు చిత్తూరు జిల్లా కుప్పం నుండి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు లక్షలాది మంది జంగమ కులస్థులు ఉంటున్నారని ఆయన తెలిపారు. తమకన్నా తక్కువ జనాభా గల చేతి వృత్తులు, కుల వృత్తులు, బీసీ కులస్థుల సోదరులను గుర్తిస్తూ వారికి మాత్రం ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదరిస్తోందని, అభివృద్ధి పథకాలను అందజేస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్లు సైతం వారికి అందజేస్తూ, వారి అభివృద్ధికి పాటుపడుతూ, ఏ వృత్తి లేని జంగమ కులస్థులను విస్మరిస్తూ, తమ అభివృద్ధిని అణచివేస్తూ, తమను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగనివ్వక, కేవలం జంగమ కులస్థులను రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులకు ఓటు బ్యాంకుగా మార్చుకుని వారి అవసరం తీరిన తర్వాత జంగమ కులస్థులను విస్మరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా జంగమదేవర్ల సంక్షేమ సంఘాన్ని ఎన్నుకున్నారు. ఇందులో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం కన్వీనర్గా తిప్పలింగం బాబ్జీ, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం కన్వీనర్గా చౌటూరు సాంబశివరావు, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం కన్వీనర్గా వాసనూరు చంద్రశేఖర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో తిరుపతి చంద్రగిరి అసెంబ్లీ స్థానాల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. పరమాత్మకు ప్రతిరూపంగా భావించే జంగం కులస్థులు ఈరోజు ఆదరణ కరువైంది. రాష్ట్రంలో ఈరోజు జంగం కులస్థులు బీసీఏ 9లో ఉంటున్నా ప్రభుత్వ పరంగానే, రాజకీయ పార్టీల పరంగానే మాకు గుర్తింపు రావటం లేదు. మాకంటే కుల వృత్తి లేని కారణంగా మాకు మమ్మల్ని గుర్తించడం లేదు. అదే మాకన్నా తక్కువ జనాభా గల చేతి వృత్తులు, కుల వృత్తులు, కుల బీసీలని వాళ్ళకి మాత్రం ప్రభుత్వాలు అందించే అభివృద్ధి కార్యక్రమంలో రిజర్వేషన్లు అందిస్తున్నారు. మా జంగంలకు మాత్రం ఇప్పుడు నేటి వరకు ఎటువంటి రాజకీయంగా కానీ చెప్పుకోక నామినేట్ పోస్టులు సైతం లేక మేము వెనుకబడుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు చిత్తూరు జిల్లా నుండి శ్రీకాకుళం వరకు దాదాపు లక్షలాది జంగం కులస్థులు ఉంటే ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేకపోయినాం. ఇప్పటి నుంచి ఈరోజు నుంచి మేము రాష్ట్ర స్థాయిలో తిరుపతి నుంచి ప్రారంభిద్దాం. తిరుపతిలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం మన బాబ్జీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సాంబశివరావు గారి ఆధ్వర్యంలో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం, వాసనూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో మా జంగం కులస్థుల చైతన్య కార్యక్రమం ఏర్పాటు చేస్తాం.